హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ మన భారతదేశంలో ఈ సంవత్సరం జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మనది ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగినటువంటి దేశం అలాగే లార్జెస్ట్ డెమోక్రసీ కూడా మరి ఈ నేపథ్యంలో మన భారతదేశం ఎన్నికలకు వెళ్తోంది అంటే మరి మన ఎన్నికల్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అంటే ఎంతమంది యాక్టివ్గా రోల్ని ప్లే చేస్తూ ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ కదా ఎన్నికల్లో అవకతవకలు జరగకూడదు అలాగే మన భారతదేశంలో ఎంతమందికి అసలు డెమోక్రసీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది ఇవన్నీ తెలుసుకోవటానికి ఓటర్ టర్నౌట్ డేటా అన్నటువంటిది ఉపయోగపడుతుంది మరి అసలు ఓటర్ టర్నౌట్ అంటే ఏంటి దీనికి సంబంధించిన డేటాని ఎవరు ఇస్తారు అలాగే కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఎన్నికల కమిషన్ రెండు ఫామ్స్ని తప్పనిసరిగా తన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది మరి ఆ రెండు ఫామ్స్ ఏంటి అలాగే ఎన్కోర్ అన్నటువంటి ఒక పోర్టల్ ఉంటుంది ఇది దేనికి సంబంధించింది ఓటర్ అవుట్ డేటా ఉండటం వల్ల మనకి ఎలాంటి సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది వీటన్నింటికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది మరి ఓటర్ అవుట్ డేటా మీద చాలా డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నాయి ఎందుకని ఒకటి వచ్చేసరికి రీసెంట్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అన్నటువంటి ఎన్జిఓ ఏమని చెప్పింది ఇదిగో ఓటర్ టర్నౌట్ డేటా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో అసలు దానికి దీనికి చాలా డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమనింది ఎలక్షన్ కమిషన్ నువ్వు ఫామ్ సెవెంటీన్ సికి సంబంధించినటువంటి డేటాని పబ్లిక్ ముందర పెట్టట్లేదు అనేసి అడిగితే ఎలక్షన్ కమిషన్ ఏమనింది ఇదిగో నేను పబ్లిక్ ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు దానికంటూ నాకు ఎలాంటి మ్యాండేట్ లేదు అన్నట్టుగా చెప్తోంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ టర్నౌట్ అంటే ఏంటి ఇక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి అంటే ఎవరైతే ఓటు వేయగలిగినటువంటి హక్కు ఎలిజిబుల్ అయి ఉంటారో ఆ ఎలిజిబుల్ పర్సన్స్ అందరినీ కలిపి ఓటర్ టర్నౌట్ అనేసి మనం పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక పది లక్షల మందికి ఓటు హక్కు ఉంది అనుకుందాం అందులో ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కేవలం ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అంటే ఓటర్ టర్నౌట్ ఎంత అన్నప్పుడు అరవై శాతం అంటారు అంటే ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారో దాన్ని మనము ఏమంటాము ఓటర్ టర్నౌట్ అనేసి పిలుస్తూ ఉంటాము ఈ ఓటర్ టర్నౌట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం రెండు ఫామ్స్ని ఎప్పుడు తన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది ఏంటిది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అన్నటువంటిది కాండక్ట్ రూల్స్ ఏయర్ నైన్టీన్ సిక్స్టీ వన్ దీని ప్రకారం ఎలక్షన్ కమిషన్ రెండు ఫామ్స్ ని ఉంచుకోవాల్సి వస్తుంది అందులో ఒకటి వచ్చేసరికి ఫామ్ సెవెంటీన్ ఏ అన్నటువంటిది రెండవది ఫామ్ సెవెంటీన్ సి అన్నటువంటివి ఇలా రెండు ఫామ్స్ ని ఎలక్షన్ కమిషన్ తన దగ్గర ఉంచుకోవాలి ఇందులో ఫామ్ సెవెంటీన్ ఏ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అందులో ఉన్న ప్రతి పోలింగ్ బూత్లో ఎవరైతే ఓటు వేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్డ్ డేటా అన్నటువంటిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఇదిగో ఈ పర్టికులర్ పోలింగ్ బూత్లో ఒక ఐదు వేల మంది జనాభా ఉన్నారు అనుకుందాము ఆ ఐదు వేల మందికి సంబంధించిన ఫుల్ డేటా అన్నటువంటిది ఫామ్ సెవెంటీన్ ఏ రూపంలో ఉంటుంది మరి ఫామ్ సెవెంటీన్ సి దగ్గర ఏముంటుంది అంటే ఆ మొత్తం జనాభాలో ఎంతమంది ఓటు వేశారు అన్నటువంటిది ఫార్మ్ సెవెంటీన్ సి అంటాము ఈ ఫామ్ సెవెంటీన్ సి మీదే చాలా కాంట్రవర్సీ ఇప్పుడు ఏమని ఫామ్ సెవెంటీన్ సంబంధించినటువంటి డేటా ప్రజల ముందు ఉంచండి అన్నట్టుగా సుప్రీం కోర్ట్ చెప్తే లేదు ఇది మేము ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మ్యాండేట్ అన్నటువంటిది లేదు మేము దీన్ని కేవలం ఆ యొక్క పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎన్నికల్లో నిలబడినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే వాళ్ళ ఏజెంట్స్కి దీన్ని ఇస్తాము అంతే తప్ప ప్రజలకి ఇది ఇవ్వట్లేదు అన్నట్టుగా చెప్పింది అంతేకాదు ఫామ్ సెవెంటీన్ సిని అక్కడ ఏదైతే ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు ఆ రోజు ఎన్నికైపోయిన రోజు వెంటనే ఈ ఫామ్ సిని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్కి వెంటనే ఇచ్చేస్తారనమాట మరి ఫామ్ సెవెంటీన్ సి అంటున్నాం ఈ ఫామ్ సెవెంటీన్ సి దీనికి ఉపయోగపడుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైతే ఓటు వేశారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అలాగే రిజెక్షన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ రిజెక్ట్ అయ్యింది ఏదో కారణం వల్ల ఆ రిజెక్షన్ లిస్ట్ కూడా ఇందులో ఉంటుందన్నమాట సో వీళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్ రోజున ఈవీఎంస్ని లెక్క పెడతారు కదా ఎన్ని ఓట్స్ వచ్చాయి అన్నట్టుగా అందులో మరి కరెక్ట్గానే ఉందా ఇంతమంది వేశారా ఇంతమంది రిజెక్ట్ అయ్యారా సో ఇవి క్రాస్ చెక్ చేసుకోవటానికి వీళ్ళకి అవి ఉపయోగపడతాయి అనమాట సో ఆ పర్పస్ కోసం పోలింగ్ ఆఫీసర్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ లేదా ఏజెంట్స్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు అయితే మరి ఒక కాన్స్టిట్యుయెన్సీలో లేదా ఒక పోలింగ్ బూత్ లో ఓటర్ అవుట్ ఏదైతే ఉంటుందో ఈ ఓటర్ అవుట్ ఎలా జరిగింది అనేసి ఎలా గుర్తిస్తారు అంటే మనకి ఒక పోర్టల్ అన్నటువంటిది ఉంటుంది ఆ పోర్టల్ పేరే ఎన్ కోర్ అన్నటువంటి పోర్టల్ అనమాట ఈ ఎన్ కోర్ అన్నటువంటి పోర్టల్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి తీసుకొచ్చింది మరి ఎన్ కోర్ అంటే ఏంటి ఎనబిల్డింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైం ఎన్విరాన్మెంట్ అంటాం అంటే ఏంటి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ ఎన్కోర్ అన్నటువంటి పోర్టల్లో అవుట్ డేటా ఎలా ఉంది అన్నట్టుగా అప్డేట్ చేస్తూ ఉంటారనమాట అయిపోయిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ అనేటటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ కి ఇస్తుంది తన దగ్గర కూడా ఉంచుకుంటుంది ఈ టర్న్అౌట్ రిపోర్ట్ లో ఏంటి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ పోలింగ్ బూత్ వైజ్ మేల్ ఫిమేల్ లేదా ట్రాన్స్జెండర్స్ ఎంతమంది మొత్తం ఉన్నారు ఎంతమంది యొక్క ఓట్స్ అనేవి ఇక్కడ పోలయ్యాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది అయితే మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ క్లాస్ బి అన్నటువంటిది ఏమని చెప్తుంది మన దేశంలో ఎలక్షన్స్ అన్నటువంటివి యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు అంటే జరుగుతూ ఉన్నప్పుడు ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఏ డిస్ప్యూట్స్ వచ్చినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలకి నోటిఫికేషన్ ఇస్తుంది కదా ఎలక్షన్ కమిషన్ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల యొక్క అంటే ఎలక్షన్ రిజల్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆ మధ్యలో ఎలాంటి డిస్ప్యూట్స్ వచ్చినా అందులో కోర్ట్లో ఇంటర్వ్యూన్ అవ్వద్దు అంటే ఇక్కడ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అన్నట్టుగా చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ బి అన్నటువంటిది సో మనకి ఎగ్జామ్లో అడగచ్చు మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మన ఎలక్షన్స్ యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు కోర్ట్స్ ఇంటర్వ్యూన్ అవ్వద్దు అనేసి తెలుపుతుంది అంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ క్లాస్ బి అన్నటువంటిది మరి ఓటర్ అవుట్ అంటున్నాము దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి మనకి డేటాని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది అలాగే డేటాని మానిటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేనా సో ఎక్కడ ఎంత పోలింగ్ అన్నటువంటిది జరుగుతుంది ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఓటేస్తున్నారు ఎక్కడెక్కడ తక్కువ మంది ఓటేస్తున్నారు మనం చూస్తాం కదా అత్యధికంగా ఇక్కడ ఓటర్ టర్నౌట్ ఉంది అత్యల్పంగా ఇక్కడ ఓటర్ అవుట్ ఉంది మేల్స్ ఇక్కడ ఎక్కువ అత్యధికంగా అవుట్ అనేది ఉంది ఇలా చూస్తూ ఉంటాం కదా సో దానికి ఇది ఉపయోగపడుతుంది ఆ డేటాని తీసుకోవటానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందాక చెప్పినట్టుగా మనకి ఎన్కోర్ అన్నటువంటి పోర్టల్ ఉంది అని చెప్పాం కదా ఈ లో రెండు గంటలకు ఒకసారి ఈ డేటా అన్నటువంటిది అప్డేట్ అవుతూ ఉంటుందని చెప్తాం కదా దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రాసెస్ అన్నటువంటిది సింప్లిఫై అవుతోంది సింప్లిఫై అవుతోంది ప్రాసెస్ అన్నటువంటిది ప్రతిసారి ఉండి ఇదిగో ఇంతమంది వచ్చారా ఇంతమంది రాలేదా చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు సో సింపుల్ గా ఇందులో అప్డేట్ ఇస్తే ఓకే ఈ పోలింగ్ బూత్కి సంబంధించి ఇదిగో ఈ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి ఇంత ఓటర్ అవుట్ ఉంది అనేసి మనం రియల్ టైంలో లో తెలుసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనమాట అయితే ఒక్కసారి చెప్పండి మన భారతదేశంలో ఓటింగ్కి సంబంధించి ఓటర్స్ డే ఓటర్స్ డేని మనము ఎప్పుడు నిర్వహిస్తాము ప్రతి సంవత్సరం దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి అలాగే ఎన్నికలకి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మన భారతదేశంలో ఎన్నికలు నిర్వహించేటటువంటి హక్కుని ఇస్తుంది అలాగే మనకి లోకల్ గవర్నమెంట్ అనేసి ఉంది కదా లోకల్ గవర్నమెంట్ ఈ లోకల్ గవర్నమెంట్లో ఇటు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అలాగే మున్సిపాలిటీస్ కావచ్చు వీటిలో ఎన్నికల గురించి తెలిపేటటువంటి ఆర్టికల్స్ ఏవి వీటి యొక్క సమాధానాలు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్